మంత్రి గారికి మరొక విజ్ఞప్తి. అనేక నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రుల్ని ఇటీవల కాలంలో మంత్రి గారు ప్రారంభిస్తూ వస్తూ ఉన్నారు. వెంటనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన ప్రతి చోట కూడా కావలసినంత సిబ్బందిని కూడా నియామకం చేస్తూ అన్ని 100 పడకల ఆసుపత్రులకి ఒకే రకమైనటువంటి జీవో ఇస్తూ, ఇటీవల మంత్రి గారు మా నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా డయాలసిస్ సెంటర్ని చిన్నపిల్లలకి సంబంధించినటువంటి, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి అవసరం ఉన్నటువంటి వైద్యాల మెరుగైన సదుపాయాల కోసం అని చెప్పి కూడా కొన్ని వసతుల్ని మంజూరు చేశారు అధ్యక్ష. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, మా ఆసుపత్రిని మంత్రి గారి చేతిలో ప్రారంభించి 6 నెలల నుంచి 8 నెలలుగా వస్తూ ఉన్నా, ఇప్పటికి కూడా కొత్త నియామకాలకు సంబంధించి దీనికి సంబంధించే సార్ వారే సార్ మంత్రి గారు, మా జిల్లా వారే కాబట్టి అన్ని 100 పడకల ఆసుపత్రులు ఎక్కడ ప్రారంభించినా ఒకే రకమైన జీవోనిచ్చి తెల్లారే కొత్త డాక్టర్ల నియామకాన్ని, సూపర్ స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్లందరి నియామకాన్ని కూడా సహకరిస్తూ వారి ఏజ్ని కూడా వీలైతే 65 పెంచితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. చివరిగా డిఎంఈ గారికి సంబంధించి గత శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగినప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ డిఎంఈ గారి కంటే అనుభవజ్ఞులైన వారు 31 మంది ఉన్నారని చెప్పి సభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మంత్రి గారు చెప్పినారు వి విల్ రెక్టిఫై ఇట్ అని. దయచేసి దాని విషయంలో కూడా వారు వివరణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గౌరవనీయులు రఘునందన్ రావు గారు కూడా 100 పడకల ఆసుపత్రి, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దుబ్బాకకు వెళ్ళినప్పుడు, గతంలో రామలింగారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 100 పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడ 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాం. నేను ఈ మధ్య దుబ్బాకకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మరి డయాలసిస్ సెంటర్ కావాలని అక్కడ కోరితే వెంటనే డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేసినాం. వచ్చే 10-15 రోజుల్లో ఆ డయాలసిస్ పనిచేయడం కూడా ప్రారంభిస్తుంది. ఒకప్పుడు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉండే డయాలసిస్ సెంటర్లు 3 అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేస్తున్న డయాలసిస్ సెంటర్లు 103 అధ్యక్ష. ఎక్కడ 3 ఎక్కడ 103, మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క డయాలసిస్ సెంటర్ ఉండకపోతుండే. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో అధ్యక్ష సిద్దిపేటలో డయాలసిస్ సెంటర్, దుబ్బాకలో డయాలసిస్ సెంటర్, గజ్వేల్లో డయాలసిస్ సెంటర్, సంగారెడ్డిలో డయాలసిస్ సెంటర్, మెదక్లో డయాలసిస్ సెంటర్, జహీరాబాద్లో డయాలసిస్ సెంటర్, నారాయణఖేల్లో డయాలసిస్ సెంటర్, అంటే ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో 103 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా సింగిల్ యూస్ ఫిల్టర్ విధానంలో పేదలకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా దుబ్బాకలో న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్, అప్పుడే పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని, శిశు మరణాలను తగ్గించాలని కూడా అక్కడ ఒక యూనిట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష మొన్న పోయినప్పుడు అక్కడ ఒక బస్తీ దవాఖాన కావాలని కూడా కోరినారు. దుబ్బాక చిన్న మున్సిపాలిటీ అయినా కూడా ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటిది, ముఖ్యమంత్రి గారు చదువుకున్న పట్టణం అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా ఒక బస్తీ దవాఖాన కూడా దుబ్బాకలో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష దుబ్బాక ఆసుపత్రిని కూడా అన్ని రకాలుగా చక్కగా అభివృద్ధిలో తీసుకొని పోతాం. గౌరవ శాసనసభ్యులతో కూడా మనవి ఏంటంటే, వాస్తవానికి అక్కడ పూర్తి స్థాయిలో నిండుతలేరు, 100 పడకల ఆసుపత్రి అయినా 20-30 పడకలే ఆక్యుపెన్సీ ఉన్నది. ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురండి, ఎక్కువగా ఆసుపత్రి ప్రజలకు సేవలు అందించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కూడా మీ ద్వారా వారికి కోరుతున్నాం. అధ్యక్ష ఫైనల్గా ఈ బిల్లు ఏదైతే ఉందో అధ్యక్ష, ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా 70 సంవత్సరాల దాకా వయోపరిమితి పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మిగతా రాష్ట్రాలు, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, పీజీఐ చండీగఢ్ కానీ, జిప్మార్, వీళ్ళందరూ కూడా 65 సంవత్సరాల వయోపరిమితిని పాటిస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్ తదితర అనేక రాష్ట్రాలు 65 సంవత్సరాల వయోపరిమితిని పాటిస్తూ ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలైతే 70 ఏళ్ళ దాకా గుడిచినాయి. బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు 70 సంవత్సరాల దాకా కూడా వయోపరిమితిని పెంచినారు. అయితే మన రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మనం దీన్ని 65 సంవత్సరాలకు పెంచుతూ ఈ బిల్లులో ఈ సవరణను ప్రతిపాదిస్తున్నాం. మంత్రి గారికి మరొక విజ్ఞప్తి. అనేక నియోజకవర్గాల్లో 100 పడకల ఆసుపత్రుల్ని ఇటీవల కాలంలో మంత్రి గారు ప్రారంభిస్తూ వస్తూ ఉన్నారు. వెంటనే 100 పడకల ఆసుపత్రి ప్రారంభించిన ప్రతి చోట కూడా కావలసినంత సిబ్బందిని కూడా నియామకం చేస్తూ అన్ని 100 పడకల ఆసుపత్రులకి ఒకే రకమైనటువంటి జీవో ఇస్తూ, ఇటీవల మంత్రి గారు మా నియోజకవర్గ పర్యటనకు వచ్చిన సందర్భంగా డయాలసిస్ సెంటర్ని చిన్నపిల్లలకి సంబంధించినటువంటి, అప్పుడే పుట్టినటువంటి పిల్లలకి అవసరం ఉన్నటువంటి వైద్యాల మెరుగైన సదుపాయాల కోసం అని చెప్పి కూడా కొన్ని వసతుల్ని మంజూరు చేశారు అధ్యక్ష. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, మా ఆసుపత్రిని మంత్రి గారి చేతిలో ప్రారంభించి
ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలుగా వస్తా ఉన్నా, ఇప్పటికి కూడా కొత్త నియామకాలకు సంబంధించి దీనికి సంబంధించే సార్ వారే సార్ మంత్రి గారు, మా జిల్లా వారే కాబట్టి అన్ని వంద పడకల ఆసుపత్రులు ఎక్కడ ప్రారంభించినా ఒకే రకమైన జీవోనిచ్చి తెల్లారే కొత్త డాక్టర్ల నియామకాన్ని, సూపర్ స్పెషలైజేషన్ ఉన్నటువంటి డాక్టర్లందరి నియామకాన్ని కూడా సహకరిస్తూ వారి ఏజ్ని కూడా వీలైతే 65 పెంచితే బాగుంటుంది అనేది నా విజ్ఞప్తి. చివరిగా డిఎంఈ గారికి సంబంధించి గత శాసనసభ సమావేశాల్లో చర్చ జరిగినప్పుడు ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జ్ డిఎంఈ గారి కంటే అనుభవజ్ఞులైన వారు 31 మంది ఉన్నారని చెప్పి సభ దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ రోజు మంత్రి గారు చెప్పినారు వి విల్ రెక్టిఫై ఇట్ అని. దయచేసి దాని విషయంలో కూడా వారు వివరణ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గౌరవనీయులు రఘునందన్ రావు గారు కూడా వంద పడకల ఆసుపత్రి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారే దుబ్బాకకు వెళ్ళినప్పుడు, గతంలో రామలింగారెడ్డి గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు వంద పడకల ఆసుపత్రి మంజూరు చేస్తామని హామీ ఇచ్చి ముఖ్యమంత్రి గారు అక్కడ వంద పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసినాం. నేను ఈ మధ్య దుబ్బాకకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక మరి డయాలసిస్ సెంటర్ కావాలని అక్కడ కోరితే వెంటనే డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేసినాం. వచ్చే 10-15 రోజుల్లో ఆ డయాలసిస్ పనిచేయడం కూడా ప్రారంభిస్తుంది. ఒకప్పుడు అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రంలో ఉండే డయాలసిస్ సెంటర్లు 3 అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో మనం ఏర్పాటు చేస్తున్న డయాలసిస్ సెంటర్లు 103 అధ్యక్ష. ఎక్కడ 3 ఎక్కడ 103? మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క డయాలసిస్ సెంటర్ ఉండకపోతుండే. ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాలో అధ్యక్ష సిద్దిపేటలో డయాలసిస్ సెంటర్, దుబ్బాకలో డయాలసిస్ సెంటర్, గజ్వేల్లో డయాలసిస్ సెంటర్, సంగారెడ్డిలో డయాలసిస్ సెంటర్, మెదక్లో డయాలసిస్ సెంటర్, జహీరాబాద్లో డయాలసిస్ సెంటర్, నారాయణఖేడ్లో డయాలసిస్ సెంటర్, అంటే ఎక్కడికక్కడ మొత్తం రాష్ట్రంలోని ప్రతి శాసనసభ నియోజకవర్గ కేంద్రంలో 103 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేసి ఉచితంగా సింగిల్ యూస్ ఫిల్టర్ విధానంలో పేదలకు వైద్యం అందిస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. అదేవిధంగా దుబ్బాకలో న్యూ బార్న్ స్టెబిలైజేషన్ యూనిట్, అప్పుడే పుట్టిన పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని, శిశు మరణాలను తగ్గించాలని కూడా అక్కడ ఒక యూనిట్ను కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అధ్యక్ష మొన్న పోయినప్పుడు అక్కడ ఒక బస్తీ దవాఖానా కావాలని కూడా కోరినారు. దుబ్బాక చిన్న మున్సిపాలిటీ అయినా కూడా ముఖ్యమంత్రి గారికి చాలా ఇష్టమైనటువంటిది, ముఖ్యమంత్రి గారు చదువుకున్న పట్టణం అని చెప్పి అక్కడ ప్రత్యేకంగా ఒక బస్తీ దవాఖానా కూడా దుబ్బాకలో శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష. సో అధ్యక్ష దుబ్బాక ఆసుపత్రిని కూడా అన్ని రకాలుగా చక్కగా అభివృద్ధిలో తీసుకొని పోతాం. గౌరవ శాసనసభ్యులతో కూడా మనవి ఏంటంటే వాస్తవానికి అక్కడ పూర్తి స్థాయిలో నిండుతలేరు. 100 పడకల ఆసుపత్రి అయినా 20-30 పడకలే ఆక్యుపెన్సీ ఉన్నది. ఇంకా ప్రజల్లో చైతన్యం తీసుకురండి, ఎక్కువగా ఆసుపత్రి ప్రజలకు సేవలు అందించే విధంగా మీరు కృషి చేయాలని చెప్పి కూడా మీ ద్వారా వారిని కోరుతున్నాను. అధ్యక్ష ఫైనల్గా ఈ బిల్లు ఏదైతే ఉందో అధ్యక్ష ఇది అన్ని రాష్ట్రాల్లో ఉంది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా 70 సంవత్సరాల దాకా వయోపరిమితి పెంచుకోవచ్చని కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. మిగతా రాష్ట్రాలు ఈవెన్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కానీ, పీజీఐ చండీగఢ్ కానీ, జిప్మార్ వీళ్ళందరూ కూడా 65 సంవత్సరాల వయోపరిమితిని పాటిస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, అస్సాం, మధ్యప్రదేశ్ తదితర అనేక రాష్ట్రాలు 65 సంవత్సరాల వయోపరిమితిని పాటిస్తూ ఉన్నాయి. ఇక కొన్ని రాష్ట్రాలు అయితే 70 ఏళ్ళ దాకా గుడిచినాయి. బీహార్ కానీ వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు 70 సంవత్సరాల దాకా కూడా వయోపరిమితిని పెంచినారు. అయితే మన రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మనం దీన్ని 65 సంవత్సరాలకు పెంచుతూ ఈ బిల్లులో ఈ సవరణను ప్రతిపాదిస్తున్నాం.